ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎందుకు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు కూడా కుటుంబాలను పరామర్శించి వారికి న్యాయం చేస్తాము అన్న భరోసా ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఇంతగా నేరస్తులు ఉన్మాదులు పెట్రైపోతున్నారంటే దానికి కారణం ఎవరు? ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైనా ఒక ఇష్యూ ఇలాంటిది జరిగినప్పుడు వెంటనే గనక చర్యలు చేపట్టుంటే నేరస్తులకి భయం ఉండేది, ఇలాంటివి జరిగే అవకాశం చాలా తక్కువగా ఉండేది. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే ఈరోజు ఏ విధంగా కాలకేయులై ఆడపిల్ల జీవితాలతో చలగాడమాడుతున్నారు అంటే వారికి ఈ ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి అలాగే హోంమంత్రి గారు ఇస్తున్న ధైర్యం కాదని నేను ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా మీరు చూస్తే గుంటూరులో ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటారో అక్కడే నవీన్ అనే ఒక వ్యక్తి, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, కేంద్ర మంత్రి పెమ్మసాని అనుచరుడు, ఏ విధంగా అమ్మాయి మీద దాడి చేస్తే ఆ దాడిలో అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయి హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఆ కూటమి ప్రభుత్వం నుంచి అక్కడికి వెళ్ళలేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ అనిత గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎవరు కనీసం ఫోన్ చేసి అమ్మాయికి మంచి వైద్యాన్ని అందించండి, ఆ నేరస్తుని శిక్షించే విధంగా పోలీసులకి చెప్పాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళు కూడా చెప్పకపోవడం అనేది మనం గమనించాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దేనికి ఉపయోగిస్తున్నారో మీరంతా కూడా గమనించాలి. కక్ష సాధింపు చర్యల కోసం వాడుతున్నారు, అలాగే తప్పుడు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెట్టడానికి వాడుతున్నారు, అలాగే తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించుకొని పాత కేసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుల పేర్లు జతగలిపి వాళ్ళని వేధించడానికి ఉపయోగించుకుంటున్నారే కానీ ఈ రాష్ట్రంలో మహిళలకు కానీ అసహాయులకు కానీ న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్న ఈ ప్రభుత్వం, ప్రభుత్వంలో పెద్దలు ఎవరైనా పనిచేస్తున్నారని నేను అడుగుతున్నా. కేవలం ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు, చేతల్లో ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు మాటలు మనం చూస్తాం, ఎప్పటికప్పుడు ఒక ప్రెస్ మీట్ చెప్పి అది చేసేయండి ఇది చేసేయండి ఎవరిని వదిలిపెట్టద్దండి అంటారు, చేతల్లో చూస్తే శూన్యం. తాను చేసిన తప్పులు బయటకు వచ్చే సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఏ విధంగా రాష్ట్రంలో అన్ని వ్యవస్థలతో నడిపిస్తున్నారో మనం కల్లారా చూస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సూటుగా చెప్తున్నాం, మీ చేతగానితనం వల్లే ఏ విధంగా వరదల్లో విజయవాడలో ఎంతోమంది నష్టపోయారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. మీ చేతగానితనం, మీ పార్టీలో ఉన్న నాయకుల చేతగానితనం వల్లే ఈ 120 రోజుల్లో దాదాపుగా 74కు పైగా ఆడపిల్లల మీద అత్యాచారాలు, హత్యలు, తగలబెట్టడాలు జరిగాయి. దానికి మీ అసమర్థతే కారణమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా హోంమంత్రి ఒక మహిళ అయినందుకు మహిళకి రక్షించాల్సిన బాధ్యత ఉన్నా కూడా ఎంత కేర్లెస్గా ఆమె మాట్లాడుతుందా మాటలు బట్టే అర్థమవుతుంది. రోజు నేను గన్నెత్తుకొని తిరగాల, రోజు నేను లాఠి ఎత్తుకొని తిరగాల అని అడుగుతుంది. అమ్మ, హోంమంత్రి గారు, మీరు గన్నెత్తుకొని లాఠి ఎత్తుకొని తిరగాల్సిన అవసరం లేదు. మీ దగ్గర పనిచేసే పోలీస్ వ్యవస్థని వాళ్ళు పనిచేసే విధంగా వాళ్ళకి స్వేచ్ఛనిస్తే చాలు. వాళ్ళని రాజకీయ కక్ష సాధింపుల కోసం పని చేయించుకోవడం కాకుండా మహిళల కోసం, అసహాయుల కోసం, ప్రజల కోసం వాళ్ళు పనిచేసే విధంగా వాళ్ళకి స్వేచ్ఛనిస్తే ఈ రాష్ట్రంలో ఇలాంటి అఘాయిత్యాలు, ఇలాంటి నేరాలు జరిగేది తగ్గుతుంది. జరగటానికి నేరస్తులు కూడా చేయటానికి భయపడతారన్న విషయాన్ని తెలుసుకోమని హోంమంత్రి గారికి చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే, ఒక పక్క బద్వేల అమ్మాయి నిన్న చనిపోయింది, మొన్నటి నుంచి ఆ అమ్మాయి మృత్యుతో పోరాడుతుంది. 10th క్లాస్లో టాపర్ దస్తగమ్మ, తన భవిష్యత్తుని అందంగా
ఊహించుకొని కలలు కానీ చదువుకుంటున్న ఒక బిడ్డని తీసుకొని వెళ్ళి విఘ్నేష్ అనేవాడు తన కోరిక తీర్చుకొని కాల్చి చంపేస్తే చంద్రబాబు నాయుడు కనీసం పట్టించుకోకుండా స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్కి పోయి ఏ విధంగా అన్స్టాపబుల్ అనే ఒక షోలో నిస్సిగ్గుగా నవ్వుకుంటూ ఎకిలిగా మాట్లాడుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బావా బామర్దులు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వీళ్ళకా మేము ఓట్లేసామని సిగ్గుపడుతున్నారు బాధపడుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకోమని కూడా చంద్రబాబు నాయుడుకి చెప్తున్నాను. ఎందుకంటే ఆయనకి స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం తెలుసు, కానీ అదే స్పెషల్ ఫ్లైట్లో బద్వేలుకి వెళ్ళి ఆ కడుపు కోతతో అల్లాడిపోతున్న ఆ తల్లికి ధైర్యం చెప్పాలి, ఆ నేరస్తుడికి తల్లి కోరుకున్న విధంగా ఉరిశిక్ష వేయించాలన్న చిత్తశుద్ధి లేకపోవటం మనం గమనించాలి. స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్కి వెళ్ళి రియాలిటీ షోలో హ్యాపీగా పాల్గొనటం తెలిసిన చంద్రబాబు నాయుడికి ఈరోజు గుంటూరులో బ్రెయిన్ డెడ్ అయ్యే ఒక అమ్మాయి కనీసం ఎవరూ పలకరించకుండా అనాథగా పడి ఉంటే ఆ అమ్మాయిని పలకరించాల్సిన బాధ్యత ఉన్నా ఆయన వెళ్ళి పలకరించకపోవటం అనేది మనం గమనించాలి. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కష్టాల్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు మాత్రం రియాలిటీ షోలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ముఖ్యమంత్రి గారితో సహా ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా ఆడవాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా ఉంటే నేను వాళ్ళ కాళ్ళు చేతులు ఇంచి వాళ్ళని లోపల పెట్టిస్తాను, ఆడవాళ్ళ రక్షణ నా బాధ్యత, నన్ను నమ్మి ఓటేయండి అని చెప్పి ఎన్నికల ముందు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇంతమంది చనిపోతుంటే, ఇంతమంది ఆడపిల్లలు రేప్ కాబడుతుంటే, ఇంతమంది ఆడపిల్లలు తగలబడిపోతుంటే, ముక్కలు ముక్కలైపోతుంటే మీ కళ్ళకి కనిపించడం లేదా మీ చెవులకి వినిపించడం లేదా? షూటింగ్లో అంత బిజీగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? ఇందుకైనా మీకు ఓట్లేసింది, మిమ్మల్ని నమ్ముకున్న ఆడవాళ్ళకి మీరు చేసే న్యాయం ఇదేనా నేను అడుగుతున్నాను. అలాగే ఎక్కడైనా బెల్ట్ షాపులు కానీ వైన్ షాపులు కానీ ఆడవాళ్ళకి నచ్చని ప్లేసుల్లో పెడితే నేను ఒప్పుకోను, వాళ్ళ అంత చూస్తానన్న మీకు ఈరోజు రాష్ట్రంలో ఆడవాళ్ళు గుడి అని లేక బడి అని లేక ఇళ్ళని లేకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వైన్ షాపులు పెట్టుకోమని క్యాబినెట్లో చెప్తుంటే వింటూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఆడవాళ్ళు ధర్నాలు చేస్తూ మాకు వైన్ షాపులు మా ప్రాంతాల్లో వద్దు అని చెప్పి ఎండల్లో కూర్చొనుంటే కనీసం పట్టించుకోలేదు. అంటే ఎన్నికల ముందు మాత్రమే మాట్లాడతారు, ఎన్నికల తర్వాత వాటిని పాటించాల్సిన బాధ్యత మీకు లేదా పవన్ కళ్యాణ్ గారు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే మదనపల్లిలో ఫైల్స్ కాలిపోతే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపిస్తారు, సిఐడి కేసు వేస్తారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఏదో జరిగిందని సిఐడి కేసు పెట్టి ఎవరెవరి పేర్లో దాంట్లో ఇరికించి కేసులు పెట్టి వేధించాలి, లోపల పెట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఇంతమంది ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే ఒక్క ఇష్యూలో అయినా మీరు దీని మీద సిఐడి కేసు వేసి విచారించి వాళ్ళకి న్యాయం చేయాలనుకున్నారా? అంతెందుకు, క్యాబినెట్ మీటింగ్లు ఇన్ని జరిగాయి కదా, ఒక్కసారైనా మహిళా భద్రత గురించి మీరు ఏదైనా గొప్పగా ఒక ఆలోచన చేశారని నేను అడుగుతున్నాను. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధిస్తూ ఆయన మీద దుమ్మెత్తిపోయటం, మీ చేతగానితనం మీ అసమర్థ పాలనని గత ప్రభుత్వ ఫెయిల్యూర్గా చూపించుకోవడం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆడపిల్లలకి అండగా తీసుకొచ్చిన దిశ చట్టాన్ని కానీ దిశ యాప్ని కానీ మహిళా పోలీస్ స్టేషన్లు కానీ ఆ వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేయడం తప్ప మీరు ఏం చేస్తున్నారు నేను అడుగుతున్నాను. అసలు లోకేష్ గారు, అనిత గారు ఆ రోజు దిశ చట్టాన్ని పేపర్లంతా తగలబెట్టేసి ఎంజాయ్ చేశారు. వాళ్ళకి సూటిగా ప్రశ్నిస్తున్నా, ఈరోజు మీ కళ్ళ ముందు తగలబడిపోతున్న ఆడపిల్లలకి మీరేం న్యాయం చేస్తారు చెప్పండి? ఈరోజు మీ ప్రభుత్వం ఉంది కదా అధికారంలో, పైన బీజేపీ, మీ కూటమి ప్రభుత్వమే కదా, మరి ఆడపిల్లల మీద మీకు ఏమాత్రం ప్రేమ అభిమానం గౌరవం ఉంటే ఆ దిశ చట్టాన్ని మరి చేసుకొని రండి,
ఆ దిశ యాప్ని మళ్ళీ పునరుద్ధరించండి. పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీస్ స్టేషన్లు పునరుద్ధరించండి. ఈరోజు ఆ దిశ యాప్ ఉండుంటే SOS కనుక ఈ ఆడపిల్లలకి ఈ అన్యాయం జరుగుండేదని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడికి ఆడబిడ్డ లేదు కాబట్టి ఆడబిడ్డ విలువ తెలీదు. లోకేష్కి ఆడబిడ్డ లేదు కాబట్టి ఆడబిడ్డ విలువ తెలీదు. కానీ హోంమంత్రి గారికి ఆడపిల్ల ఉందని నాకు తెలుసు. మరి ఆవిడ ఎందుకు ఆడపిల్లలకి ఇంత అన్యాయం జరుగుతుంటే పట్టించుకోలేదు? మీకు మనస్సాక్షి లేదా హోంమంత్రి గారు నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్కి ఆడపిల్లలు ఉన్నారు. ఒక ఆడపిల్లకి మానభంగం చేసి ఆ అమ్మాయిని చంపేస్తుంటే అమ్మాయి ఎంత నరక యాతన అనుభవిస్తుందో ఒక ఆడబిడ్డ తండ్రిగా మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే మాకు ఆడపిల్ల ఉంది. దినదిన గండం ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళినా లేదా ఆఫీస్కి వెళ్ళినా లేదా బయటకు వెళ్తే వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేంత వరకు గుండెలు అరచేతుల్లో పట్టుకొని తల్లిదండ్రులు ఎదురు చూసే పరిస్థితి. మీరందరూ అధికారంలో వచ్చినప్పుడు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయాడు, నేను ఉప ముఖ్యమంత్రి అయిపోయాను, ఇక అందరూ గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోవచ్చని ఆ రోజు మీ పార్టీలో వాళ్ళు మాట్లాడారు. ఈరోజు కళ్ళ మీద కునుకు లేదు ఆడపిల్లలకు కానీ ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులకి. ఇదేనా మీ బాధ్యత? షూటింగ్లు చేసుకుంటూ ఫ్రైడే అయితే హైదరాబాద్కి పోయి ఎంజాయ్ చేయటమేనా మీ బాధ్యత? మీ కోట్లేసిన ప్రజలకి రక్షణ కల్పించడం, వాళ్ళకి చెప్పిన వాగ్దానాలు నెరవేర్చాలి అన్న చిత్తశుద్ధి మీకు లేదా అని ప్రశ్నిస్తున్నాను. బాలకృష్ణ గారు షూటింగ్లు చేసుకుంటూ ఎంజాయ్ చేసుకునే వాళ్ళైతే ఎందుకండి మీకు పాలిటిక్సు? మీ కాన్షియన్స్లో ఒక అత్త కోడల్ని ఘోరాతి ఘోరంగా రేప్ చేస్తే కనీసం ఆ కుటుంబాన్ని పలకరించలేదు, వాళ్ళకి అండగా నిలబడలేదు. మీ అందరికీ మానవత్వం లేదా? ఎమోషన్స్ లేవా అని అడుగుతున్నాను. మీకు నిజంగా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటే, నిజంగా షూటింగ్స్ చేసుకోవాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన బాలకృష్ణ గారు కానీ ఎందుకు రాజకీయాల్లో ఉన్నారు? రాజీనామా చేసి వెళ్ళిపోండి. ప్రజల మీద ప్రేమ ఉన్నవాళ్ళు, ప్రజలకి సర్వీస్ చేయడానికి ఫుల్ టైం ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు చేస్తారు కదా. ఈరోజు సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక వ్యక్తి మాట్లాడతాడు. ఆడపిల్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోవాలి, మానిటరింగ్ చేయాలి, ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మరి మీరేం చేస్తారండి? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందండి? మీ బాధ్యత కదా కాపాడాల్సిన బాధ్యత. మీ ఫెయిల్యూర్ ఒప్పుకోండి. ఎవరో ఒకరి మీద తోసేద్దామన్న ఆలోచన తప్ప మరొకటి లేదు. మీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన వాటికి కూడా మీరు ఏం న్యాయం చేశారు చెప్పండి? ఇళ్లల్లో దూరి నరికేస్తారు, ఇళ్లల్లో దూరి రేప్ చేస్తారు. అసలు ఈ దేశంలో ఎక్కడైనా జరుగుంటుందండి? ఒక ఆడపిల్లని ముచ్చుమరీలో ముక్కలు ముక్కలు చేశారు, రేప్ చేసి. ఇంతవరకు ఆ బాడీ నా తల్లిదండ్రులకు ఇచ్చేదానికి యోగ్యత లేదు. మీరు కూడా మమ్మల్ని మా నాయకుడిని మాట్లాడతారు. ఇప్పటికైనా తెలుసుకోండి, మీకు ఓట్లేసిన ప్రజలకి న్యాయం చేయాల్సిన బాధ్యత మీకుంది. ముఖ్యంగా ఆడపిల్లలకి మానపాన రక్షణ కల్పించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అనిత గారికి ఉందన్న విషయాన్ని తెలుసుకోండి. ఇక మీదటైనా ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీస్ వ్యవస్థని స్ట్రిక్ట్గా పనిచేసే విధంగా వారికి ఒక స్వేచ్ఛను కల్పించండి. కక్ష సాధింపు చర్యల్ని పక్కన పెట్టండి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేయడంకి ముందుకు రాకపోతే మళ్ళీ ఇలాంటివి పునరావృతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉండుకోదు. మేమందరం కూడా బాధితుల తరఫున అండగా నిలబడతాం, మీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం, ప్రజలతో మీకు బుద్ధి చెప్పిస్తామని కూడా తెలియజేస్తున్నాం.